अंदर की नमस्कार अंडी, ना पेर तोरम राजा, नैन आंध्र प्रदेश फिल्म इंडस्ट्री एंप्लायी फेडरेशन अद्यक्ष पनचे मरीजु प्रेस मीट पेटा कारणमेंटे आंध्र प्रदेश मूवी आर्टिस्ट असोसिएशन एग्जिक्यूटिव सवेश जरिंद उदय मैं एग्जिक्यूटिव सवेश तीर्माजेम कोसम प्रेस मीट एर्पट्ट जी मैं मुख्य आंध्र प्रदेश राष्ट्र में उठी नटी नर संक्षेम अभिवृद्धि लक्ष्य एपी मूवी आर्टिस्ट असोसिएशन कृषि मुझे अध्यक्ष रापा धनंजय गारी उपाध्यक्ष बैठी मीनाक्षी रेड्डी गारी इतर कमिटी सभ्युकी ना हृदयपूर्वक धन्यवाद अलागे आंध्र प्रदेश में उठी नटी नरू मरी असोसिएशन द्वारा लब्धि पंदी ने आशिस्ना प्रती व्यक्ति की कूड़ा संक्षेम अभिवृद्धि लक्ष्य केन्द्र राष्ट्र प्रभुत्वालु एमैते संक्षेम पथका अंदिस्तुन्नायो आ संक्षेम पथकालन्नी कूड़ा अंदिवडानिकि एपी मा कृषि जरूरतदी मरी एपी मा विषय में मरी सभ्युंदरू तम वंत कर्तव्या निर्वहिस्तू अनेक मंदी सभ्युकी आदर्श निलिस्तू मरी मुंदु मुंदु आंध्र प्रदेश राष्ट्र में उठी नटी नटुलंदरिकी कूडा संक्षेम अभिवृद्धि अंदजेयवलसिंदिगा कोरुतू सेलवु तीसुकुंटा ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు దారుపు ప్రసాద్ రెడ్డి. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా. సాంకేతికంగా విభజన జరిగిన తర్వాత రాష్ట్రం ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ కూడా కొత్త రాష్ట్రంలో ఉండిపోయి పూర్వం మన రాష్ట్రానికి సంబంధించిన ఏ ఎస్టాబ్లిష్మెంట్ కూడా మన రాష్ట్రంలో లేని పరిస్థితి ఉంది. అలాగే చలనచిత్ర పరిశ్రమ అయితే మరీ దారుణంగా ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా తెలంగాణలో ఉండిపోయింది. మన రాష్ట్రం నుంచి ఎస్టాబ్లిష్మెంట్ పార్టిసిపేషన్ లేని పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగా ఈ రాష్ట్రానికి సంబంధించి సినీ పరిశ్రమలో చేసే వాళ్ళకి నటీనటుల యొక్క సంక్షేమం పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితిని గమనించి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా సంయుక్తంగా కృషి చేస్తూ సినీ నటీనటుల యొక్క సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో నుంచి నిర్మాతలు షెడ్యూల్ చేసుకున్నామా, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయామా అనే ఆలోచనలో ఉన్నారు. కానీ నటీనటుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి లేదు. దీంట్లో భాగంగా ఇది బాధ్యత అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బాధ్యత తీసుకుంటుంది. అలాగే గతంలో మద్రాసు కేంద్రంగా సినీ పరిశ్రమ ఉన్నప్పటికీ కూడా ఆ మద్రాసు కేంద్రంగా ఉన్న సినీ పరిశ్రమలో దాని యొక్క పరిశ్రమ అభివృద్ధికి మన ఆంధ్రప్రదేశ్ నుంచే భాగస్వామ్యం ఎక్కువ ఉండేది. అలాగే మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ లో కూడా నిర్మాతలు కానీ పరిశ్రమలో పనిచేసే వాళ్ళంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళే హైదరాబాద్ లో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి తోడ్పడ్డారు. ఇవాళ విభజించబడిన ఈ రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి కానీ ఉత్తరాంధ్ర నుంచి కానీ లేదా రెస్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఉన్న సినీ పరిశ్రమ చెందిన వాళ్ళందరికీ కూడా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు అసోసియేషన్లు పనిచేస్తున్నాయి. ఇందులో దీనికోసం సంఘటితంగా దీన్ని బలోపేతం చేయడంతో పాటు వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ఐ ఇస్తున్నారు. అలాగే మెంబర్షిప్ ఎవరైతే చేసుకున్నారో ఆ మెంబర్షిప్ చేసుకున్న వాళ్ళకి వన్ ఇయర్ పాటు ఈ మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ ఫీజుని ఖర్చు పెట్టకుండా వాలంటరీగా ఇది ఈ యొక్క అసోసియేషన్ డెవలప్మెంట్ చేయడంలో భాగంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అలాగే సంక్షేమం అనే దృష్టిలో పెట్టుకుని సంఘటితంగా ముందుకెళ్లి ప్రభుత్వం దృష్టిలో కూడా తీసుకుని వెళ్లే పరిస్థితి ఉంది. అందుకని సభ్యులు మరింత మంది సంఘటితమయ్యే భాగంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నా శుభోదయం అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అలాగే ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. సార్ ధనంజయ సార్కి, తారుమరాజ్ సార్కి నా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు విజయరమణి అండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈరోజు నటీనటులందరి కోసం సంక్షేమ అభివృద్ధి అనేక తీర్మానాలు చేయడం జరిగింది. సభ్యులందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. నమస్కారం. ముందుగా మీడియా ప్రతినిధులందరికీ, పెద్దలందరికీ నమస్కారం. ఆమ్ యాక్ట్రెస్ పూజా విశ్వేశ్వర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో కేవలం చలనచిత్ర పరిశ్రమపై ఆధారపడి ఉన్న నటీనటులకు అనేక సమస్యలు ఉన్నాయి. అందుకు గాను ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు సభ్యులందరి కోసం, సభ్యులందరి సంక్షేమం అభివృద్ధి చెందడానికి కృషి చేయడానికి ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ అవకాశాన్ని సభ్యులందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా మన విశాఖపట్నంలో కేవలం పరిశ్రమమే ఆధారపడి ఉన్న ఆర్టిస్టులకు విశాఖపట్నంలో చాలా షూటింగ్లు అవ్వడం వల్ల వాళ్ళ జీవన ఉపాధిని మరి కొంత పెంచడానికి అవుతుందని, కేవలం వాళ్ళ జీవనోపాధి కోసం ప్రయత్నిస్తున్న ఈ ఏపీ మా కమిటీ వారికి ధన్యవాదాలు. ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మా అధ్యక్షులైనటువంటి తోరం రాజా గారికి, ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి రాపా ధనంజయ్ గారికి, అలాగే మా కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. నా పేరు యాదగిరి లక్ష్మణ్ నరసింహమూర్తి.
ना स्क्रीन नेम निर्मल भानु अंडी आर्टिस्ट डायरेक्टर ने इकड़की राणा कारणमेंटे विभजन अनतर कलाकार एंतो मंदी इन्नो विधालुगा नष्टपोतुन्नारु कारणमेंटे सिनेमा अन्नदि हैदराबाद उंडिपोयिंदि अदि आंध्रप्रदेश की वच्चि वाळ्ळु षूटिंग्लु चेसुकोनि वेळ्ळिपोतुन्नारु दानि वल्ल कारणमेंटे इक्कड उन्न कलाकारुलकु गानि सांकेतिक निपुणुलकु गानि अराकोर अवकाशालु वस्तू दानि वल्ल वच्चिन अवकाशानिकि సాంకేతిక నిపుణులకైనా సరే కళాకారులకైనా సరే వాళ్ళ పనికి తగ్గ వేతనం రాకుండా పోతుంది వచ్చినా సరే అది ఎప్పటికో అందుతుంది దానివల్ల వాళ్ళ బ్రతుకులు చాలా హీనంగా దీనాతిదీనంగా ఉంటున్నాయి కళాకారులందర్నీ సాంకేతిక నిపుణుల్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఫిల్మ్ ఫెడరేషన్ ద్వారా ప్రతి ఒక్క కళాకారుడికి పనికి తగ్గ వేతనం కూడా ఇవ్వాలని మా అసోసియేషన్ ద్వారా మేము నిర్ణయం జరిగింది అలానే తెలుగు కళాకారులందరూ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సినీ హబ్ గా విశాఖపట్నాన్ని ఏర్పర్చాలని రాబోయే తరంలో కూడా సినిమా ఇండస్ట్రీకి పెద్దపీట వేయాలని విశాఖపట్నాన్ని నాందిగా ఎంచుకొని ఇక్కడ ఫిల్మ్ ఫెడరేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని నిర్మించడం జరిగిందండి అలాగే ప్రతి ఒక్క కళాకారుడికి వేతనం పని కల్పిస్తూ వాళ్ళకి సంక్షేమం ఉన్నది ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా సరే అందే విధంగా మా వంతు కృషి చేస్తామని మేము ప్రతి ఒక్కరికి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నామండి।